Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mundu aa pani chesi vachi kanipinchu Raghuramaku JP Nadda jhalak. Andhra Pradesh YSRCP Rebel MP Raghurama Krishnam Rajuki party varsabetti jhalaklu istondi. Party ayana ettulaku pai ettulu vestu unte RRR matram paadinde paadara paachipalla daachara annatlu మంకు పట్టుకో ముందుకు పోతున్నారు. బీజేపీకి తాను అతి సమీపం అనే ముద్ర బలంగా పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ అధ్యక్షుడు నడ్డాని కలిశారు. అయితే రఘురాముడు నడ్డాని కలిశారో లేదో వైసీపీకి ఆ వార్త తెలిసిపోయింది. అందులో ఏం జరిగిందో కూడా తెలిసిపోయింది. నడ్డా వద్ద రఘురాముడి సామర్థ్యంపై ఓ పరీక్ష పెట్టినట్లు టాక్ నడిచింది. అదేమంటే ముందు నువ్వు పోయి రాజీనామా చేసి పార్టీ తరఫున గెలిచి ఆ తర్వాత రావయ్యా రాముడు అన్నారంట. అక్కడే రఘురాముడి గొంతులో బాంబు పెట్టినట్లయింది. అది కక్కలేక మింగలేక గమ్మున వచ్చారని వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేస్తోంది. అయితే ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఇప్పుడు కానీ రాజీనామా చేస్తే ఇక ఆయన రాజకీయ భవిష్యత్తును తానే అంత ముందించుకున్నట్లు అవుతుందని కూడా టాక్ నడుస్తోంది. అలాగే ఇన్నాళ్ళు తన పార్టీ వ్యతిరేక ఛానళ్లలో వాపోయిన ఆర్ఆర్ఆర్ను మామూలుగా వదిలిపెడితే కుదరదని కూడా వైసీపీ స్కెచ్ వేసింది. RRRపై వేటు మామూలుగా ఉండకూడదు అంటూ టార్గెట్ చేస్తోంది. అందులో భాగంగా మొదట పార్లమెంట్లో తన సీట్ను లాస్ట్ బెంచ్కి మార్చింది. ఆ తర్వాత పార్లమెంటరీ పార్టీ సబార్డినేట్గా ఉన్న హోదాను కత్తిరించే పనిలో పడింది. మహా అయితే అది మరో 2 నెలల్లో ఉంది. అయినా కానీ ఆలోపే బలవంతంగా దించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. చానాళ్ల నుంచి చానాళ్లలో పార్టీ పరువును వెటకారంగా తీస్తున్న రఘురాముడికి అసలు కిక్కు ముందు ముందు ఉంటుందని, తనకంటే పార్టీ మంకుపట్టు మీద ఉందని కూడా టాక్ వినిపిస్తోందట. మరి ఆర్ఆర్ఆర్ పొజిషన్స్ ఒక్కొక్కటి జారుతుండటంతో ఆయన ఇక రేపో మాపో రాజ్నాథ్ సింగ్ను కూడా కలిసి తన మొరను ఆలకించాలని కోరుకున్నట్లు టాక్. ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల సంగతి తనకు తెలియదు, కానీ నాకు మాత్రం భద్రత లేదని అన్నారు. అయితే మా వాళ్ళు పార్టీ నుంచి వెలివేశారని, తాను మాత్రం పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీని వదిలి వెళ్లను, పార్టీకి ముఖ్యమంత్రికి విధేయుడిని అని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా పార్లమెంట్లో నా స్థానం మార్చుకోగలరు కానీ ఏమీ చేయలేరు అంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో తన స్థానం మార్చడం వల్ల తనను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లారని కూడా అన్నారు. అలాగే అనర్హత పిటిషన్ సాధ్యం కాదని, కాబట్టి పార్లమెంట్లో సీటు మార్చి సంతోషపడాలని చూస్తున్నారంటూ సెటైర్ కూడా పేల్చారు. సీటు మార్చడం వల్ల తనకు నష్టం లేదని, చివరి వరుసలో సీటు ఇచ్చినా నష్టం లేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పార్లమెంటులో మంచి పనితీరు కనబరచడమే తన పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన శక్తి మేరకు ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించానని అనడమే కాకుండా జూలై 21వ తేదీన రాష్ట్రపతిని కలిసి తన భద్రత కల్పించకపోవడాన్ని వివరిస్తానని అన్నారు. తన దిష్టిబొమ్మను కాల్చి తనను కాల్చేస్తామని బెదిరించిన వారి దిష్టిబొమ్మలను కాల్చాలనే తపనే కేసులు పెట్టారంటూ ఆర్ఆర్ఆర్ ఆవేదన వ్యక్తం చేయడం చూపర్ల గుండె తరుక్కుపోయేలా చేస్తున్నారనే కామెంట్లు పడుతున్నాయి.